ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద తాడేపల్లి ప్రాంతంలో అమలాపురంకు చెందిన ఆరుద్ర అనే అమ్మాయి ఆమె చేయి కోసుకుని అక్కడ నిరసన తెలియజేసి కింద పడిపోయిందంటే నిజంగా ఇది చాలా దుర్మార్గము. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రజలు తమ ఇబ్బందులు పడతా ఉంటే తమ కష్టాలు ఏవైనా చెప్పుకోవాలంటే ఏమాత్రం అవకాశం కూడా లే. ఆయన ఆఫీస్కే పోడు, ఆఫీస్కి ఏనాడు 3 నెలలకోసారి 6 నెలలకోసారి పోతాడు తప్ప ఆఫీస్కే పోడు. ఆఫీస్ దగ్గర పోవాలంటే కూడా కష్టం. పోనీ ఇంటి దగ్గర ఏమైనా ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ లేదా ఇతర ప్రజలు ఎవరైనా ఆయన కలుసుకోవడానికి అవకాశం ఉందంటే ఎవరిని రానివ్వడు. పైగా మొత్తం తాడేపల్లి చుట్టూ ముళ్ళకంచె వేయించేశాడు. ఎవరిని కూడా రానివ్వకుండా ఈయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈ రకంగా ప్రజలకి కలుసుకోకుండా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ప్రజలు కలుసుకోవడానికి కూడా నీవు అవకాశం ఇవ్వడం లేదు. చివరికి ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి ఎవరికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వవు. ప్రజా సంఘాల వారు ఎవరికి కూడా కనీసం చెప్పుకోవడానికి కానీ అర్జీలు ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వవు. అంతేకాకుండా చివరికి నీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నీ పార్టీ నాయకులు ఎవరు కలుసుకోవాలంటే కూడా నీతో ఇబ్బంది. ఇది సరైన వైఖరి కాదు, అహంకారం పనికిరాదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అందరికి కూడా అందుబాటులో ఉండి అందరి సమస్యలు పరిష్కారం చేసేవాడు ఉండాలి. ముందు వారి బాధలు వినేవాడిగా ఉండాలి. నువ్వు వారిని దగ్గరికే రానివ్వు. అందరు కూడా పోలీసులు కాపలా పెట్టి ముళ్ళకంచెలేసి రాజ్యం వేస్తామంటే ఇది ముళ్ళకంచెల రాజ్యం అవుతుంది తప్ప ప్రజాస్వామిక రాజ్యం మాత్రం కాదు. సీఎం వైఖరి పూర్తిగా తప్పుపడతా ఉన్నాము. ఈరోజు జరిగిన సంఘటనకు ఎవరైతే బాధ్యులో వారిపైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఆమెకు న్యాయం జరపాలని చెప్పి కూడా కోరుతాం.